శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటం పూటమ్మ చాలా పెద్దమ్మ సురారురమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ధియో నః ప్రచోదయాత్. ప్రియ భగవద్బంధువుల్లారా, మనం ఆ దేవి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని గత 15 రోజులుగా చెప్పుకుంటూ ఇవాళ 16 రోజులోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో అత్యంత శ్రద్ధాసక్తులతోటి ఈ దేవీ భాగవత మహాపురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అందరికీ కూడా సాధువాదాలు చెల్లించుకుంటూ ఆ జగన్మాత మనందరి మీద పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చూపించాలి అని ప్రార్థన చేసుకుంటూ, నిన్నటి రోజున మనం మహిషాసురుడి యొక్క వృత్తాంతాన్ని అలాగే మహిషాసురుడి యొక్క సేనాధిపతులు వాళ్ళని ఆ పరాశక్తి సంహరించటం, తర్వాత సాక్షాత్తు వాడే మూలబలంతో యుద్ధానికి రావడం, అమ్మవారితోటి ప్రసంగించాడు, అమ్మవారిని తన మాటల చాకచక్యంతో లోబరుచుకుందామని ఎంతో ప్రయత్నం చేశాడు. అలా మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అమ్మవారు అంటున్నది, ఓరి మందమతి, అధిక ప్రసంగాలు కట్టిపెట్టు, యుద్ధం చేస్తావో లేదా పాతాళానికి పారిపోతావో తేల్చుకో, నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెళ్ళిపోతాను. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాం చ రక్షార్థం దేహం సంధార యమ్యహం. అరూపాయాశ్చ మే రూప మజన్మాయాశ్చ జన్మజ సురాణాం రక్షణార్థాయ విద్ధి దైత్య వినిశ్చయం అని అమ్మ అన్నది. అంటే, ఓరి రాక్షస, సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా కూడా నేను వాళ్ళ యొక్క రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను. అసలు రూపమే లేనటువంటి నేను ఒక రూపాన్ని ధరించడం కానీ, పుట్టుకే లేనటువంటి నేను పుట్టడం కానీ కేవలం దేవతల యొక్క రక్షణ కోసమే. ఇది నిశ్చయం. ఓరి మూర్ఖుడా, నీకు చివరిసారిగా చెబుతున్నాను, తెలుసుకో, నిన్ను సంహరించమని దేవతలందరూ కూడా ప్రార్థిస్తే నేను ఇక్కడికి వచ్చాను. నా అవతరణమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెళ్తాను. ఇది సత్యం. త్వరగా తేల్చుకో, యుద్ధం చేస్తావా పాతాళానికి వెళ్ళిపోతావా, ఇక్కడే నిలబడ్డావో నిన్ను చంపి తీరతానంది అమ్మ. ఇప్పటికీ మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధానికి సన్నద్ధులై ధనుష్టంకారం చేశాడు, బాణవర్షం కురిపించాడు. అమ్మవారు కూడా ఇనప ములుకుల వంటి బాణాలతో వాటిని పొడి పొడి చేసింది.
యుద్ధం తీవ్ర రూపం ధరించింది. అటు రాక్షసులు ఇటు దేవతలు కలియబడ్డారు. దుర్ధర్షుడు ముందుగా రథం మీద దూసుకువచ్చాడు. వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు క్రోధ తామరాక్షి అయింది. చూపులు కాదు, ఆమె కళ్ళ నుంచి నిప్పులు రాలుతున్నాయా అనిపించింది. ఒకే ఒక అర్ధచంద్రాకార బాణంతో ఆ దుర్ధరుడి యొక్క శిరస్సును ఎగరగొట్టింది. అంతే, వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. వెంటనే త్రినేత్రుడు అనేటువంటి మరొక రాక్షసుడు విజృంభించాడు. వాడు సింహవాహనం వైపు వచ్చాడు. వీడేం తక్కువవాడు కాదు, దివ్య శస్త్రాస్త్రవేత్త. వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా అమ్మవారు త్రిశూలం విసిరి గుండెల్లో పొడిచింది. అంతే, వాడు నోరు వెళ్ళబెట్టి కన్ను మూశాడు. ఈసారి అంధకాసురుడు అనేటువంటి ఒక దండనాయకుడు వీరంగం వేసుకుంటూ వచ్చాడు. వస్తూనే తన భయంకరమైనటువంటి గదతో సింహం యొక్క శిరస్సు మీద కొట్టాడు. అది ఒక్కసారిగా గర్జించింది, జూలు విదిలించింది, పంజా విసిరింది. అంతే, అంధకుడు విలవిల్లాడిపోయినాడు. వెంటనే సింహం నోరు తెరిచి ఒకే ముద్దగా వాడిని మింగేసింది. మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తూ ఉండగానే ముగ్గురు మహావీరులు హతమైపోయినారు. పిచ్చి కోపంతో మళ్లీ బాణవర్షం కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలతోనే మార్గ మధ్యంలో అమ్మవారు తుంచేస్తోంది, మరొక చేత్తో గదను విసిరింది. అది సరాసరి వెళ్లి ఆ మహిషాసురుడి యొక్క గుండెలకు అతి వేగంగా తాకింది. అర నిమిషం మూర్చిపోయాడు. అంత దెబ్బకు వాడు వెంటనే తేరుకున్నాడు. తను గదను విసిరాడు. అది సింహానికి మెడ క్రింద తగిలింది. ఆ సింహానికి బాధ కలిగింది, కోపం వచ్చింది. వెంటనే ఆ మృగరాజు భయంకరంగా గర్జించాడు, పంజాను విసిరాడు. అసురుడు తప్పించుకున్నాడు, కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది, రక్తం ప్రవాహాలు కట్టింది. వాడు క్రోధంతో విజృంభిస్తూ ఉన్నాడు. వెంటనే జగదంబిక సిలీముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. అంటే వాడి అయినటువంటి బాణాలు సిలీముఖాలంటే తాళలేక మహిషాసురుడు సింహం రూపంకి వచ్చాడు కదా, ఆ సింహం రూపం విడిచిపెట్టి మత్యభం అయినాడు. అంటే ఏనుగు రూపంలోకి వచ్చాడు. వాడికి రకరకాలుగా రూపాలు ధరించడం వచ్చు కామరూప విద్య. ఏనుగు రూపంలో కీంకరిస్తూ రణరంగమంతా కూడా కలయి తిరుగుతున్నాడు, చిందులు దొక్కుతున్నాడు. ఒక పర్వత శిఖరాన్ని తన తొండంతో పెకలించి అమ్మవారి మీదకు విసిరాడు. అమ్మవారు క్రోధం పట్టలేకపోయింది. వజ్రాయుధాలకు సాటి వచ్చే బాణాలను పుంఖాను పుంఖాలుగా వేసింది. అంతటి పర్వత శిఖరం కూడా నుగ్గు నుగ్గై పిండైపోయి కుప్పకూలిపోయింది. మహాదేవి విజయగర్వంతో వికటాట్టహాసం చేసింది. అప్పుడు ధూళి తెరలు తెరలుగా వ్యాపించి రణరంగమంతా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించినటువంటి దేవి తన సింహాన్ని ఉసిగొల్పింది. వెంటనే ఆ సింహం ఆ మదమత్త గజేంద్రుడి యొక్క కుంభస్థలం మీదకి లంఘించి తన పంజాతో కొట్టి చీల్చిపడేసింది. వాడు మహామాయావి కదా, వెంటనే వాడు అదృశ్యుడై ఆ ఏనుగు రూపాన్ని విడిచిపెట్టి శరభ రూపం ధరించాడు. శరభము అంటే అది కూడా పులిలాంటిదే, కానీ దానికి 8 కాళ్ళు ఉంటుంది. మామూలుగా ఏ జంతువుకైనా 4. ఈ శరభ మృగం అనేది ఇప్పుడు లేదు, ఆ రోజుల్లో ఉన్నది. 8 కాళ్లతో మహాపర్వతంలాగా ఆ శరభరూపం కదలి వస్తుంది. చరాచర జగత్తంతా నివ్వెరపోయి చూస్తోంది ఆ మృగాన్ని. దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లాగా బిగుసుకుపోయారు. అశరభ శరభ అంటూ ఆకాశం చిల్లులు పడేటట్టు అరుస్తున్నారు రాక్షసులు. వెంటనే ఆ శరభ రూపం ధరించినటువంటి మహిషాసురుడు అమ్మవారికి చేతివేటు దూరంలో వచ్చాడు. కత్తిని దూసి శిరస్సుపై బలంగా మోదింది అమ్మవారు ఆ శరభ మృగాన్ని. అయినా వాడు చెక్కు చెదరల అమ్మా అనలేదు.
మీద మీదకు వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒక్కసారి 8 కాళ్లను ఖండించేసింది. అంతే, ఆ మహాశరఫం చతికిలబడిపోయింది. వెంటనే దేవతలంతా జగదంబికే నమోస్తుతే అంటూ జయ జయధ్వానాలు చేశారు. వెంటనే ఆ మహిషాసురుడు శరఫరూపాన్ని విడిచిపెట్టి తన సహజ సిద్ధమైనటువంటి మహిషరూపంలోకి మారిపోయాడు. తోక జాడిస్తున్నాడు. దేవతల గది కమిచీలా తగులుతోంది. కమిచి అంటే చరణాకోల. గిట్టలతో మట్టగిస్తున్నాడు, ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు, ముందరికాళ్ళతో నేలను తవ్వుతున్నాడు, తోక రిక్కించి రెంకెలు వేస్తున్నాడు. ముక్కుపుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. అది వాడి స్వరూపం, వాడి సహజ స్వరూపం కదా. వాడి కొమ్ములే భల్లాలుగా మహాదేవిని పొడవటానికి దూసుకొచ్చాడు. చెండిక, ఈ క్షణంతో నీ పని అయిపోయింది, నాతో యుద్ధానికి దిగావు, 18 చేతులున్నాయి కదా అని అహంకరించావు. నిన్ను చంపేసి దేవతలను మట్టి కరిపిస్తాను. ఒక ఆడదానిని ముందు పెట్టుకుని నన్ను చేయిద్దామనుకున్నారు ఆ శఠులు, కపట పండితులు. ఈరోజుతో ఈ జగత్తు దేవీ దేవత శూన్యమైపోతుంది, కాచుకో అని గర్జిస్తూ దూసుకువచ్చాడు. అమ్మవారంది, ఓరి మదమతి, ప్రేలాపనలు కట్టిపెట్టు. ఇప్పటికి 8 ఎత్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను, నిన్ను సంహరించి దేవతలను నిష్కంటకులను చేసేస్తాను, జగత్తును దానవ శూన్యం చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదు అంటూనే మహాదేవి సువర్ణ పాత్రను ఎత్తి ద్రాక్షారసాన్ని గడగడా సేవించింది. కళ్ళు విప్పార్చి చూసింది. త్రిశూలాన్ని దృఢంగా 2 వాటంగా పట్టుకుంది. ఆ మహిషుడికి ఎదురు వెళ్ళింది. వాడి కొమ్ములు విరిగేటట్టు ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుదిరిగి పరుగులు అంకించుకున్నాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంది. వెంటనే ఆకాశంలో దేవదిందుపులు మ్రోగినై దేవతలు పుష్పవాన కురిపించారు. మహర్షులు వేదమంత్రాలు పఠించారు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. ఆ మహిషుడు పారిపోతూ 8 మార్చాడు. తన మాయలు గారిడీలు అన్నీ ప్రదర్శించాడు. త్రిశూలానికి అందకుండా ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. చిట్ట చివరికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి వాడి గుండెల్లో పొడిచింది శూలంతో. అంతే, మహిషుడు కళ్ళు తేలవేసి వెల్లికిలా పడ్డాడు. పడుతూ కూడా కాళ్లతో మహాదేవిని బలంగా తన్నాడు. విరగబడి నవ్వాడు. లేచి నిలబడ్డాడు మళ్ళీ. వెంటనే అమ్మవారు అంటోంది, ఓరే రాక్షసాధమ, ఇదిగో 100 కలిగినటువంటి చక్రాయుధం. అదే సుదర్శన చక్రం. విష్ణుమూర్తి తన చక్రం నుంచి సృష్టించి ఇచ్చినటువంటి మహత్భుతమైనటువంటి ఆయుధం. రెప్పపాడుకాలంలోని తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు జరుగుతూ చెండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. తుటిలో మహిషాసురుడి యొక్క తల రివ్వున ఎగిరి తాటిపండుల అల్లంత దూరాన పడింది. కంఠనాళాల నుంచి వేడి వేడి నెత్తురు చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. జై జగన్మాతకు, మహిషాసురమర్దినికి జై. అలా హతశేషులైనటువంటి మిగిలిన రాక్షసులు హాహాహా హాహాకారాలు చేసుకుంటూ పారిపోతున్నారు. వెంటనే చెండికాసింహం ఊరుకోలేదు. ఆమె వాహనం అన్ని వైపులా ప్రత్యక్షమై పారిపోయే వాళ్ళందరినీ కూడా వెతికి వెతికి భక్షించింది. తన ఆకలి తీర్చుకుంది. దేవతలు జయచేధ్వానాలు చేస్తున్నారు. ఆనంద తాండవం చేశారు. మునులు మానవులు ఆ మహేశ్వరుని కీర్తించారు. రణరంగం నుంచి విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్రమైన స్థలంలో నిలబడింది. వాడిని చంపేసి వచ్చి ఆ ప్రదేశం అంతా పీనుకుల పెంటగా ఉంది కదా, అందుకని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అమ్మ పరిశుభ్రంగా ఉన్న స్థలానికి వచ్చి నిలబడింది. ఇంతకు ముందులాగానే మళ్ళీ ఆ మృగేంద్రుడి మీద విలాసంగా కూర్చుంది. ఆమె ముఖంలో అలసట లేదు. ప్రసన్న వదనంతో, ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందుస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమి ఎరగనట్టు నిలబడి ఉన్నది.
బ్రహ్మాది దేవతలంతా కూడా సంతుష్టాంతరం గులై వినయంతో భక్తి ప్రపత్తులతోటి ఆ మహాదేవిని ఆ మహిషాసుర మర్దినిని స్తోత్రం చేశారు. బ్రహ్మాది దేవతలు చేసినటువంటి మహిషాసుర మర్దిని స్తోత్రం ఇది, అద్భుతమైనది. సావధానంగా విందాం. ఓ జగదీశ్వరి, సృష్టి స్థితి లయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారు అంటే అది కేవలం నీ యొక్క శక్తి మాత్రమే. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి, అష్టదిగ్గజాలకు అందిస్తున్నది నువ్వే తల్లి. ఓ జగన్మాత, నిన్ను కాక ఇంకా ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించినా కూడా వాళ్ళు ఉట్టి వెర్రివాళ్ల కిందే లెక్క. అఖిల దేవతలకు నువ్వే ఆదిపరాశక్తివి, మూలశక్తివి. చేస్తే దేవీ యజ్ఞమే చేయాలి. సకల మంత్ర అధిష్టాన దేవతవు నువ్వు తల్లి. అమ్మా, నీ హృదయం దయాసముద్రం తల్లి. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను కూడా అలాగే పోషిస్తున్నావు. మాతః స్వయం విరచితాన్ విపినే వినోదాత్ వంజాత్ పలాశరహితాంశ్చ కటుంశ్చ వృక్షాన్. రణరంగంలో రాక్షసులను కొందరినైనా సరే నువ్వు సంహరిస్తున్నావు అంటే వాళ్ళకి స్వర్గ నివాసం ప్రసాదించాలి అనే తప్ప మరొకటి కాదు తల్లి. ఓ జగజ్జనని, ఇదెంత విచిత్రమో తల్లి. కలికాలం వచ్చేసింది, అయినా కూడా ఈ మూఢులైనటువంటి మానవులు తెలుసుకోవటం లేదు, నిన్ను ఉపాసించడం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టినటువంటి శివుడు విష్ణుమూర్తులను సేవిస్తున్నారు. హరిహరలతోటి దేవతలం మేమంతా నీ వశవర్తులం. రాక్షసుల చేతులు ఏదో ఒక సమయంలో అందరూ అవమానాలు పొందిన వాళ్ళమే, తన్నులు తిన్నవాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ నిలబెట్టిన దానివి నువ్వే తల్లి. అలాంటి నిన్ను వదిలేసి మానవులు మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పెట్టుకొని నీళ్లు లేని గోతులో పడ్డట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి అని ఉపమానం వాడాడు ఇక్కడ వ్యాసమహర్షి. ఓ ఆదిపరాశక్తి, విద్య అవిద్య సుఖము దుఃఖము అన్నీ కూడా నువ్వే తల్లి. మోక్షదాత్రివి నువ్వే తల్లి. మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి. లౌకిక భోగాల కోసమైతే ఇతర దేవతలను ఆరాధించుకోవచ్చు అనుకుంటారు చాలామంది. దాన్ని మించిన అజ్ఞానం లేదు. భుక్తి ముక్తి నువ్వే ఇస్తావు, భోగాలు అనుగ్రహిస్తావు. ఐహిక ఆముష్మిక సుఖాలన్నీ కూడా నీ అధీనాలే తల్లి. అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఓ చండిక, నీ పాద సరోజాల నుంచి రవ్వంత ధూళికణాన్ని ప్రసాదంగా స్వీకరించి, ఇదిగో మా బ్రహ్మదేవుడున్నాడే, జగత్తులను సృష్టిస్తున్నాడు, రవ్వంత పాదధూళి తీసుకొని ఈ విష్ణుమూర్తి పరిపాలిస్తున్నాడు, ఈ శివుడున్నాడే సంహారకర్తగా ఉన్నాడు, అలాంటి నిన్ను సేవించినటువంటి మానవుడు ఎంత అదృష్టవంతుడు అవుతాడు తల్లి. తల్లి, నువ్వే వాగ్దేవతవి. నీ అనుగ్రహం లేకపోతే దేవతలైనా కూడా నోరు విప్పి మాట్లాడలేరు, ఇక మానవుల మాట చెప్పాలా? తల్లి, నువ్వు దయార్ద్రహదయవు, కనుకనే రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వాళ్ళు చేసిన మహాపాపాలకు, ఘోర నరకాలకి వెళ్లవలసినటువంటిదే. నీ పాదాలను సేవించడం ఈ పనులన్నిటికంటే సులువైంది కదా తల్లి. అన్ని పనుల కంటే అమ్మవారి పాదాలను పట్టుకుంటే ఈజీ అని. ఓ పర్వదేవత, నీ యొక్క భర్త స్థానంలో ఉన్న పరమాత్ములో చిచ్చక్తి ఉంది, కనుక అతడు జగత్తులలో అభివ్యక్తం అవుతున్నాడు. అతడు కాక మరింకెవరైనా సరే నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి గాని మెదలడానికి గాని సమర్థుడవుతాడా తల్లి? మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు నీలోనే దాగి ఉంది. ఈ హరిహరాదులున్నారే, వాళ్ళు నిమిత్తమాత్రులు. అందరినీ నువ్వే పాలిస్తున్నావు. నువ్వే కాలస్వరూపిణివి, నువ్వే విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోని వాళ్ళు నిజంగా మందభాగ్యులే తల్లి. ఇప్పుడు ఈ మహిషాసురుణ్ణి సంహరించి
సకల దేవతలను సకల లోకాలను రక్షించావు. అంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలను తల్లి? ఎలా స్తుతించగలవమ్మా? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేకపోతే మేము గ్రహించి స్తుతించగలగడం ఏదైనా సాధ్యమవుతుందా? ఓ అమేయ ప్రభావ, లోకకంటకుడైన దుర్మార్గుణ్ణి సంహరించి అమేయమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నావు. దేవతలు చేసిన ఈ స్తుతిని జగన్మాత ఎంతగానో ఆనందించింది. మృదుమధురంగా అమ్మవారు అంటున్నది, ఓ సురసత్తములారా, ఇంతకంటే దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందం కలిగిస్తానంది అమ్మ. అమ్మవారు పొంగిపోయింది వాళ్ళ స్తోత్రానికి. యదా యదా హి దేవానాం కార్యం స్యాదతి దుర్ఘటం స్మర్తవ్యాహం తదా శీఘ్రం నాశయిష్యామి చాపదం. దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలైనా సాధించి పెడతాను. ఎప్పుడు ఏ అవసరం వస్తే అప్పుడు నన్ను మీరు స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలు తొలగిస్తానంది. అద్భుతమైన వరం ఇచ్చింది. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా నన్ను తలుచుకోమంది. వెంటనే దేవతలు, అమ్మా, ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరము నీ పాదపద్మాలను స్మరించే అచంచలమైన భక్తి మాకు ఇవ్వు తల్లి. తల్లివి గనక మా అపరాధాలను నువ్వే క్షమించగలగవు. అత్యంత దుర్లభమైనటువంటి మానుష జన్మ ఎత్తి నిన్ను స్మరించినటువంటి వాడు నరాధముడే, ఎంతటి పాపాత్ముడో కదా. మనసా కర్మణ వాచా బ్రూమహం సత్యం పునఃపునః సుఖేవా ప్యథవా దుఃఖేత్వం నహ శరణమద్భుతం పాహి నహ సతతం దేవీ సర్వైస్తవ వరాయుధై అన్యథా శరణం నాస్తి తత్పదాంబుజ రేణుతః. ఓ జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చూపుతున్నాం మేం, మరీ మరీ చూపుతున్నాం తల్లి. సుఖంలో గాని దుఃఖంలో గాని నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం సత్యం సత్యం. మమ్మల్ని అందరినీ కూడా ఎల్ల వేళలా కాపాడుతూ ఉండమ్మా. నీ వర ఆయుధాలతోటి రక్షిస్తూ ఉండు. నీ చరణ పద్మ రజో రేణువే మాకు శరణం అన్నారు వాళ్ళు. అంటే నీ పాదపద్మాల వద్ద ఉన్నటువంటి ఇంత ధూళికణం చాలు, అదే మాకు శరణిస్తుంది. జగన్మాత సంతుష్టురాలైంది. వాళ్ళందరికీ చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది. దేవతలు నివ్వెరపోయినారు. ఏదో వెలితిగా అనిపించింది వాళ్ళకి. ఓ శౌనకాది మహర్షులారా, వ్యాస భగవానుడు చెప్పినటువంటి ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించి జనమేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు. వ్యాస మహర్షి, నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్నటువంటి ఆ దేవి మహాత్మ్యాన్ని ఎంత తాగినా కూడా ఎవరికీ తనివి తీరదు కదా. ఇంకా ఇంకా ఆస్వాదించాలనిపిస్తోంది. జగన్మాత అదృశ్యమైన తర్వాత దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది అని అడిగాడు. అప్పుడు నాయన జనమేజయ, వ్యాసుడు చెప్తున్నాడు, ఆరంభంలోనే నీకు చెప్పాను మణిద్వీపం అని ఒక మనోహరమైన స్థావరం గురించి. అది మహాదేవికి ప్రియమైన క్రీడాస్థలం. ఎప్పుడూ అక్కడే విహారం చేస్తూ ఉంటుంది. త్రిమూర్తులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందినటువంటి కథ నీకు చెప్పా కదా. అదిగో ఆ పాలసముద్రం మధ్యలో ఉన్నటువంటి మణిద్వీపంలో వివిధ రూపాలతోటి ఆ జగదంబిక విహరిస్తూ ఉంటుంది నాయన, అందుకని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది అని వ్యాస మహర్షి చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశారని అడుగుతున్నావు కదా దేవతలు. ఆ తర్వాత దేవతలంతా కూడా సూర్యవంశంలో పుట్టినటువంటి శత్రుఘ్నుడు అనేటువంటి వాణ్ణి ఈ భూగోళానికి మొత్తానికి అధిపతిగా చేశారు. అతడు సద్గుణవంతుడు. అతడిని ఆ మహిషుడి యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతలు అప్పగించారు దేవతలు.
తరువాత తమ తమ వాహనాలెక్కి వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ భూలోకంలో శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. సకాలంలో వర్షాలు పడుతున్నాయి ఆయన పాలనలో. భూదేవి పంటలు సమృద్ధిగా ఇస్తోంది. గోవులు కుండలు కుండలు పాలిస్తున్నాయి. బ్రాహ్మణులు వేద తత్వజ్ఞులై లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా చేస్తున్నారు. క్షత్రియులు శస్త్రవిద్యా ప్రవీణులై దాన దయా తత్పరులై ప్రజారక్షణ బాధ్యతలు సక్రమంగా చేస్తున్నారు. సామంతరాజులందరూ కూడా న్యాయం తప్పకుండా నిగ్రహంగా పరిపాలన చేస్తున్నారు. స్త్రీలు శీలవంతులై సత్యవతులై పతివ్రతలై అందరి యొక్క మన్ననలు పొందుతూ ఉన్నారు. బిడ్డలున్నారే, వినయ విధేయతలతోటి వివేక సంపన్నులై పితృభక్తి పరాయణులై ధర్మ మార్గంలో చేరిస్తూ ఉన్నారు. భూగోళంలో ఎక్కడ అన్యాయం లేదు, అధర్మం లేదు, అక్రమం లేదు, మచ్చు కూడా కనిపించడం లేదు. దైన్యము కానీ, కలహం కానీ, అశుభం కానీ, అకాల మరణాలు కానీ ఎక్కడా లేవు. అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఆ పరిపాలనా కాలంలో అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, దుర్భిక్షం అసలే లేదు, అంటువ్యాధులు అనారోగ్యాలు లేనే లేవు, మాచ్చర్యాలు లేవు, విరోధాలు లేవు. స్త్రీ పురుషులు సమాన గౌరవంతో నీతి తప్పనటువంటి ప్రవర్తనతోటి స్వర్గంలో దేవతలు ఎలా సుఖంగా ఉన్నారో, ఆరోగ్యంగా ఉన్నారో అలా జీవిస్తున్నారయ్యా అని జనమేజయ మహారాజుకి వ్యాసమహర్షి ఆ శత్రుఘ్నుడు యొక్క పరిపాలనా వైభవాన్ని వ్యాసమహర్షి వర్ణిస్తూ ఉన్నాడు. నాయన జనమేజయ, ఆ శత్రుఘ్నుడి యొక్క పరిపాలన ఇలా సాగుతోంది. మహిషాసురుడి పాలనలో పడిన కష్టాలు ప్రజలు మర్చిపోయారు. అమ్మవారిని ఆరాధించడంలో అందరూ అపారంగా మనశ్శాంతిని పొందుతూ ఉన్నారు. దేవీ మహత్యాన్ని మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నావు కదా, ఆలకించు, మరొక కథ చెబుతాను అంటూ శుంభ నిశుంభుల యొక్క వృత్తాంతాన్ని వ్యాసమహర్షి చెబుతూ ఉన్నాడు. శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు. వాళ్ళు బలవంతులు, పురుషుల చేత చావరు, దేవతలను పీడిస్తున్నారు. దురాచాపరులు, మదోన్మత్తులు, లోకకంటకులు. వీళ్ళిద్దరినీ కూడా ఘోరమైన సంగ్రామంలో జగన్మాత సంహరించింది. అలాగే చండముండులు, రక్తబీజుడు, ధూమ్రాక్షుడు అనేటువంటి మహాక్రూరులైన రాక్షసులను కూడా అదే యుద్ధంలో అమ్మవారు మట్టుపెట్టింది, లోకాలను రక్షించింది. సకల దేవతల్లో, సకల మానవుల్లో అందరిలో ఆనందం వెళ్ళి విరిసేటట్టుగా చేసింది అని కథ చెప్పాడు. చెప్పగానే వ్యాసమహర్షి, మీరు ఇలా సంగ్రహంగా చెప్పేస్తే నాకు తృప్తి కలగదు. ఎవరసలు ఈ శుంభ నిశుంభులు? వాళ్ళు మహాబలవంతులు ఎట్లా అయినారు? మహిషాసురుడికి లాగానే వీళ్ళకు కూడా స్త్రీలతోటి వధ ఎలా సంప్రాప్తించింది? వీళ్ళు ఏమి తపస్సు చేశారు? ఎవరు వరాలిచ్చారు వీళ్ళకి? చివరికి వీళ్ళు ఎలా మరణించారు? ఇవన్నీ కూడా సవిస్తరంగా చెప్పి నా కుతూహలానికి సంతృప్తి కలిగి స్వామి అని తాతయ్యను కోరుకున్నాడు. నాయన జనమేజయ, నువ్వు ఇలా అడుగుతావని తెలుసయ్యా, అందుకే సవిస్తరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక దివ్యమైన కథ. సర్వపాప ప్రణాశిని అంటే సర్వపాపాలను పోగొట్టేది దేవీ చరిత్రం. సర్వార్థ ఫలప్రదం ఇది, అలాగే శుభాలు కలిగిస్తుంది. చెబుతున్నాను, సావధానంగా ఆలకించు అన్నాడు. సూత పౌరాణికుడు కూడా శౌనకాదులను హెచ్చరించాడు. నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, శుంభ నిశుంభుల యొక్క వృత్తాంతాన్ని సావధానంగా విందామని. నాయనా జనమేజయ, పూర్వకాలంలో శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఈ భూగోళం మీద ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ సోదరులు. పాతాళం నుంచి భూగోళానికి వచ్చారు వాళ్ళు. యవ్వనంలో ఉన్నారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్,
షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనున్న గంటను మ్రోగించండి.